సారు కాలేజీ స్కూల్స్ పెట్టి అనేక మందిని విద్యార్థులను జర్నలిజం పైన తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అనేక ఉద్యమాల్లో భాగస్వామ్యం అయ్యి ప్రజల సమస్యలపైన బయటికి వెలుగుదీసి వాళ్ళని చైతన్యవంతం చేస్తున్న గౌరవనీయుల పెద్దలు శ్రీనివాస్ సార్ మన వద్ద ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. ప్రతిస్పందించడం అనేటువంటి ప్రతి ఒక్కరి కర్తవ్యం. అది జర్నలిస్టే కావచ్చు, సామాన్యుడైనా కావచ్చు, ఉన్నతమైనటువంటి వ్యక్తి అయినా కావచ్చు. ఇప్పుడు జనరల్గా వస్తున్నటువంటి మీడియాలో వేగవంతమైన పోటీ పెరిగింది. పోటీ ప్రపంచంలో ఎవరు ఏ వార్తను ముందందిస్తున్నాం, ఎవరు ముందున్నాం, ఎవరు ముందు చేరుతున్నాం అనేటువంటి పోటీ ప్రపంచంలో అసలు వాస్తవమైన విశ్లేషణ అనేటువంటి కొంత పొరబడుతుంది. ఆ వాస్తవమైన విశ్లేషణ అందుకోని పరిస్థితుల్లో ప్రజలు ఉండడానికి కారణం కూడా మీడియా మధ్య పెరిగినటువంటి పోటే. అయితే వాస్తవాలను వెలికి తీయాల్సినటువంటి బాధ్యత మనకు పత్రికా వ్యవస్థ మీద, ఛానల్ వ్యవస్థ మీద, వస్తున్నటువంటి అధునాతనమైనటువంటి న్యూ మీడియా వ్యవస్థ మీద ఉంది. అయితే చేస్తలేరా, బాధ్యతలు వర్క్ అవ్వట్లేదా అంటే అవుతూనే ఉంది. ఈ వేగం పెరిగినటువంటి పరిస్థితుల్లో ఆ రకమైనటువంటి కొంచెం వేడగా ఉండేటువంటి అంశాలు బాధ్యతతో పనిచేసేటువంటి క్రమంలో మనం ఏమైతే మిగిలిపోయామో, వదిలేసిన అంశాలు ఉంటాయో వాటిని బాధ్యత మీడియా పైన తప్పక ఉండవద్ది. ఇలాంటి బాధ్యతను ఒక్క మీడియానే చేయడం కాదు, మీడియాకు సమాచారాన్ని అందించేటువంటి వాళ్ళు, సోర్స్ ఉన్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని చేయొచ్చు. ఈ మధ్య కాలంలో ఒక రకమైన కొత్త అభిప్రాయం అనుకోవచ్చు, లేకపోతే ఒక వాదన అనొచ్చు, అది బయలుదేరింది. సోషల్ మీడియా పెరిగినటువంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన సమాచారాన్ని అందించేటువంటి ఒక సామాజిక విలేకరిగా భావించవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం అన్ని చోట్ల నుంచి వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరూ కూడా సమాచారాన్ని అందించడాన్ని, అంటే ప్రొఫెషన్లో ఉంటేనే కాదు, లేకుంటేనే కాదు, సమాచారం అందించడానికి బాధ్యతగా భావించి ప్రయత్నిస్తే ఎక్కడైనా మీడియా మాధ్యమాల యొక్క అంశాన్ని మర్చిపోయి లేకుండా వదిలేస్తే తిరిగి వాటిని అందించి తిరిగి పొందేటువంటి అవకాశం నేరుగా ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సార్.